సార్, నాకు బాగా గుర్తు, ఈనాడులో రిపోర్టింగ్ చేసే టైంలో ఎలక్షన్స్ జరిగినాయి విజయవాడలో, పార్లమెంట్ ఎలక్షన్స్. ఉపేంద్ర ఎన్నికల్లో పోటీ చేస్తున్నారన్నమాట. చేస్తుంటే అంటే కాంగ్రెస్ తరఫున ఉపేంద్ర పోటీ చేస్తున్నారు, అటు పక్కన పవర్ఫుల్ తెలుగుదేశం పార్టీ తరఫున. ఆ టైంలో ఉపేంద్ర కుటుంబం వాళ్ళు ఒక పోలింగ్ బూత్ దగ్గరకు వచ్చారు సాయంత్రం పూట. అక్కడ కమ్యూనిస్టులు రిగ్గింగ్ చేసుకున్నారు, వాళ్ళు అక్కడ తెలుగుదేశంతో పొత్తు. ఆ రోజుల్లో రిగ్గింగ్ చేసుకుంటుండేటప్పటికి వీళ్ళు ఆ లోపలికి వెళ్ళగానే వీళ్ళ మీద దౌర్జన్యానికి దిగారు. ఆ టైంలో ఈనాడు ఉన్నాను కాబట్టి ఫోటో కెమెరా ఉండేదన్నమాట. ఆ కెమెరా ఏది, 900 రూపాయల కెమెరా అప్పుడు. ఆ కెమెరాతో ఫోటోలు తీశాను నేను కొన్ని. తీస్తుండేటప్పటికి తర్వాతన వాళ్ళు తోపులాట్లో కాంగ్రెస్ వాళ్ళందరూ జట్టు కట్టేసి వాళ్ళని అక్కడి నుంచి పంపించేశారు. గొడవ సర్దుబడిగిపోయింది, పోలీసులు వచ్చి సెటరేట్ చే, పోలీసులు రాలేదు, సెటరేట్ వాళ్ళలో వాళ్ళే చేసేసుకున్నారు. అంతా అయిపోయాక అప్పుడు గుర్తుకొచ్చింది సాక్ష్యం ఉందని. నా మీద పడిపోయారు, నా చేతిలో కెమెరా లాక్కుని ముక్కలు ముక్కలు చేసేశారు. వెహికల్ మీద దాడికి దిగారు. నేను ఇదంతా పార్టీ ఏది మనకి సంబంధించినటువంటి పేపర్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్పి నేను అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళమన్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ వాకిట్లో ధర్నా జరుగుతుంది, కమ్యూనిస్టులు ధర్నా చేస్తున్నారు. ఏంటంటే జర్నలిస్ట్ సాయి మీద జరిగిన దాడిని ఖండిస్తున్నాం, దాడికి బాధ్యులైనటువంటి వాళ్ళని అరెస్ట్ చేయాలి. విచిత్రం ఏంటంటే పగల కొట్టినోళ్ళే అక్కడ ధర్నా చేస్తున్నారు, కెమెరా పగల కొట్టినోళ్ళే, ప్రత్యేకించి దాంట్లో రీలు బయటకు లాగి రాయితో కూడా పగల కొట్టారన్నమాట, వాళ్ళే అక్కడ ధర్నా చేస్తున్నారు. అది విచిత్రమైనటువంటి అంశం. ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా వాలంటీర్ల వ్యవహారంలో విచిత్రమైనటువంటి వాలంటీర్లని గురించి 5 ఏళ్ల నుంచి విషయం చిమ్మినటువంటి వాళ్ళు, ఇంటింటికి పెన్షన్ ఎందుకు ఇవ్వాలి, అక్కడికి వచ్చి తీసుకోలేరా అని మాట్లాడినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఆ పెన్షన్ ఆగిపోయి క్రింద నెల చనిపోతే అయినా కూడా ఏమాత్రం మానవత్వం లేకుండా ఇవి వాలంటీర్లు పనిచేయడానికి వీల్లేదు, కానీ వాలంటీర్లకు మేము వస్తే 10,000 ఇస్తాం. అట్లాగే పెన్షన్లకు వచ్చేటప్పటికి ఎలక్ట్రానిక్ ఎందుకు వాడరు, అన్నీ డీబీటీ అయినప్పుడు ఎందుకు వాడరు, ఇది కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ కింద ఇవ్వచ్చు కదా అని చెప్పి ఎన్నికల సంఘానికి కూడా అవే కంప్లైంట్లు ఇచ్చినటువంటి వాళ్ళు. ఎన్నికల సంఘం అదే ఆదేశాలు ఇచ్చాక ఇప్పుడు అది బ్యాంకుల్లో డబ్బులు వేస్తుంటారు. మొన్న సచివాలయాల దగ్గరికి వెళ్ళినప్పుడే ప్రాణాలు కోల్పోయారు, అల్లాడారు. ఇప్పుడు బ్యాంకులు అంటే మరింత కష్టం వృద్ధులకి, ఆ విషయం నేను అప్పటి నుండి మొత్తుకుంటానే ఉన్నా, కానీ ఇప్పుడు అది వీళ్ళకి భయం వేస్తుంది. అందుకని ఈనాడు రాస్తుంది, జ్యోతి రాస్తుంది, అధికారులు తప్పు, ప్రభుత్వం తప్పు, అక్కడ చేయలేరా ఇట్లా చేయలేరా అని చెప్పేసి, అంటే తామే పొడిచేస్తారు, అయ్యయ్యో అని చెప్పి సానుభూతి వ్యక్తం చేస్తారు. ఇదే విచిత్రం.